థానోస్ ఒక ఎటర్నల్ సూపర్ పవర్స్ కూడా ఉన్నాయి. తన జీవితం మొత్తాన్ని ఇన్ఫినిటీ స్టోన్స్ ని వెతకడానికి అర్పించి చివరికి స్టోన్స్ అన్నిటిని సేకరించి స్నాప్ చేసి తన కర్తవ్యాన్ని నిర్వర్తించుకున్నాడు. ఇకపోతే జీమో ఒక సంవత్సరం పాటు మరేం ఆలోచించలేదు, కేవలం అవెంజర్స్ పతనం గురించి ఆలోచించాడు. అండ్ ఒక మామూలు సోల్జర్ అయ్యిండు కూడా హైడ్రా వరకు వెళ్లి అవెంజర్స్ ని లోపల నుండి విడిపోయేలా చేయగలిగాడు. ఇప్పుడు చెప్పండి, వీళ్ళిద్దరిలో ఎవరు గ్రేట్, థానోసా జీమోనా?